నారా లోకేష్ గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి, అలాగే ఆయన మంగళగిరి నియోజకవర్గంలో ఖచ్చితంగా నేను గెలిచిన దగ్గర నుంచి ప్రజలకు పూర్తిగా అందుబాటులో ఉంటాను, ప్రజా సమస్యలు ఏమున్నా కూడా చర్చిస్తానని చెప్పి ఆయన ఇచ్చిన మాట ప్రకారం గత కొద్ది రోజులుగా ప్రజాదర్బార్ కార్యక్రమానికి విశేష స్పందన వస్తుందని చెప్పుకోవచ్చు. ఆయన ప్రతి ఒక్కరి సమస్యను సానుకూలంగా విని వాళ్ళ సమస్యకు పరిష్కారం నేను చూస్తానని చెప్పి చెప్తున్న సందర్భంలో ప్రతిరోజు కూడా ప్రజాదర్బార్కి వాళ్ళ సమస్యల్ని నివేదించుకోవడానికి వచ్చేటువంటి ప్రజల సంఖ్య పెరిగిపోతుంది అని చెప్పుకోవచ్చు. ఉదయం సుమారు 6 గంటల దగ్గర నుంచే ఈ క్యూ లైన్లలో ప్రజలు నారా లోకేష్ గారిని కలిసి, మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారిని కలిసి తమ సమస్యలు విన్నవించుకునేందుకు పెద్ద ఎత్తున బారులు తీరుతున్నారు. దీనిలో చిన్నపిల్లలకు సంబంధించిన సమస్యలు, అలాగే వృద్ధులకు కానీ, లేకపోతే ఎవరైతే ఎంప్లాయీస్ ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకు సంబంధించి కానీ, రైతులు కానీ, ఇట్లా అనేక కేటగిరీల్లో ఉన్నటువంటి ప్రజలు నారా లోకేష్ గారిని కలిసి వాళ్ళ సమస్యలు విన్నవించుకోవడానికి వస్తున్నారు. ఇక్కడ అనేక మంది ఈ రోజున వాళ్ళ సమస్యలు విన్నవించుకోవడానికి వచ్చిన పరిస్థితి అయితే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళ సమస్యలను లోకేష్ గారు ఎలా వింటున్నారు, లేకపోతే వాళ్ళకు తెలిసిన సమాచారాన్ని మనం తెలుసుకుందాం. అమ్మ, మీరు ఏ సమస్యతో వచ్చారు, మీకు ఎవరైనా చెప్పారా లోకేష్ గారు లోపలికి వెళ్తే ఆయన ఎలా రిసీవ్ చేసుకుంటున్నాడు ఏంటి అనేది? చెప్పారండి. అయితే మాకు తాడాపల్లి కట్ట మీద మా ఇల్లు, అవి తీసేసి అక్కడెక్కడో మాగాళ్ళ ఇచ్చారు మా ఇల్లు. అయితే అక్కడ మరీ ఇబ్బంది పడుతున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టుకున్న ప్లేస్ ఆయన మమ్మల్ని ప్రెస్ చేసి లేపేశారు. అక్కడ నుంచి అక్కడ ఇచ్చారు, ఎక్కడో శాలలో ఇచ్చాడు. అసలు నైట్ అయితే పాములు దోమలు అన్నీ మరీ ఇబ్బందులు పడిపోతున్నాం. కొంచెం మాకు రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, మళ్ళీ కరెంటు కూడా సరిగా ఉండలేదు. చాలా ఇబ్బందుల్లో గత 5 ఏళ్లలో అంటే మీ ఇల్లు ఉన్న స్థలాల్లో ఆయన వచ్చి సరే ఇల్లు కట్టుకున్నారు, ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు ఖాళీ చేశారు, బాగానే ఉంది. మళ్ళీ మీకు ఇచ్చిన స్థలాల్లో మీరు చెప్తున్న ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు మళ్ళీ వెళ్ళి ఆయనకి అయ్యా మాకు ఇది ఈ సమస్యలు ఉన్నాయని చెప్పుకునే అవకాశం కలిగిందా? అసలు ఎవరు మమ్మల్ని చూసిన వాళ్ళే లేరు, తిరిగి మా ఎంక చూసిన వాళ్ళే లేరు, మమ్మల్ని పలకరించిన వాళ్ళే లేరు. ఏంటి ఆర్కే నాయుడు ఆయన వచ్చారు, ఆయన తీసేయండి, మీరు వెళ్ళిపోండి అని చెప్పి చెప్పారే కానీ మాకు వచ్చే సమస్య ఇది. అసలు మీకు ఈ నీళ్లు సదుపాయం చేస్తాము, మీకు మంచినీళ్ళు ఇస్తాము, అలాంటి ఏమీ మాకు ఇంతవరకు అసలు మా ఇంకా చూసిన వాళ్ళే లేరు. మమ్మల్ని తీసుకెళ్లి ఆ చాలా పడి కొన్ని కోట్ల రూపాయలతో ఇల్లు కట్టుకున్నాడు, చూసాం మనం ప్యాలెస్ ఎలా కట్టాడు. అన్నాడు ఏం చేశాడు ఆయన ప్రజలకి? ఏమీ చేయలేదు, జనాల్ని ముంచేశాడు అంటే. మేము ఉసురు నిజంగా మా ఉసురే తగిలింది, అసలు మాత్రం మా ఉసురే తగిలిందండి. 350 కుటుంబాలు ఉన్నాం మేము అక్కడ. ఏంటి 40 సంవత్సరాల నుంచి ఉన్నాం, ఒకరోజు కాదు 2 రోజులు కాదు, 40 సంవత్సరాల నుంచి ఉండి ఆయన మా దగ్గరికి వచ్చి మా ఇళ్లలో ఉండి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మమ్మల్ని తీసేసి మమ్మల్ని ఎక్కడెక్కడో సేవలు వేసాడు. ఆడవాళ్ళు బయటికి రావటానికి లేదు, 4 కిలోమీటర్లు అలా రేటు వెళ్ళినా మేము మగవాళ్ళు ఉంటేనే వెళ్ళటం, లేకపోతే ఇళ్లలో ఉంటుంది. నేను అమ్మలక్కలకి ఏదో బట్టం నొక్కి డబ్బులు ఇచ్చాను, వాళ్ళ అభిమానం ఎవరు ఇచ్చాడు? మాయి మాకే ఇచ్చాడు, ఆయన మాకేం ఇవ్వలేదు. ఆయన సొంత డబ్బులు ఏం కాదు, ఆయన జేబులో ఇవ్వలేదుగా మాకు. ఆయన మాకు మా డబ్బులే మాకు ఇచ్చాడు అంతే, ఆయన డబ్బులేం ఇవ్వలేదు. ఇప్పుడు మీ బాధలు చెప్పుకోవడానికి లోకేష్ గారు దాకా వచ్చారు. మీకు ఆయన అంటే కొంతమంది మీకు చెప్పుండొచ్చు లోపలికి వెళ్ళిన వాళ్ళు, ఆయనతో మాట్లాడిన వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనేది చెప్పారమ్మా? అవన్నీ తెలియదు అండి ఇంతవరకు మాకు. అంటే మీకు నమ్మకం ఉండే వచ్చారు? నమ్మకం ఉండే వచ్చాం, ఆయన ఏదో మాకు న్యాయం చేస్తారని అందుకనే మేము వచ్చాం ఇక్కడ. రైట్ సార్, ఇలా అనేక రకాల సమస్యలతో జనాలు వస్తున్నారు, మీ సమస్య ఏంటి, మీరేం చెప్పదలుచుకున్నారు ఇక్కడ దాకా వచ్చారు మీరు? మేము మా పర్సనల్ ఇష్యూ ఒకటి, దాని గురించి వచ్చాను. సో ఏదైనా వ్యక్తిగత సమస్య అయినా ఏదైనా కానీ లోకేష్ గారు పరిష్కరిస్తారని నమ్మకం ఉందా సార్? నమ్మకం ఉంది, ఆ నమ్మకంతోనే వచ్చాం. ఎందుకంటే గత 5 ఏళ్ళ నుంచి ఆయన పబ్లిక్ దూరంగా ఉన్నాడు, పాత సీఎం జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆయన మొత్తం పథకాలు అయ్యే చూసుకున్నాడు, తప్పితే ప్రజా సమస్యల గురించి ఆయన ఒక ఛానల్ అనేది ఏర్పాటు చేయలేదు. మరి అధికారంలోకి వచ్చేంత వరకు కూడా ఆయన పాదయాత్ర చేశాడు, ఓదార్పు యాత్ర అన్నాడు, ప్రజల్లోనే ఉన్నాడు, బుగ్గల్ని ముందు ఇదంతా చేశాడు కదా సార్. అధికారంలోకి వచ్చాక మాత్రం ఎందుకని ప్రజలకు మీరు అన్నట్టు దూరం అయిపోయాడు అంటారు? అంటే మెయిన్ ఆయన పబ్లిసిటీ స్టంట్లో ఒక్కటే చూసుకున్నాడు. ఆయన పబ్లిసిటీ ఏది ఎక్కువ, ప్రచారం ఎక్కువ, పని తక్కువ. సో ఇక్కడ మీరు అన్నట్టుగా ఒక వేదిక ఏర్పాటు చేయడం, మీ సమస్యలు చెప్పండి అని చెప్పి ప్రజాదర్బార్ అనే కార్యక్రమాన్ని లోకేష్ గారు అవకాశం ఉన్నప్పుడల్లా ఏర్పాటు చేసి వాళ్ళ సమస్యలను తీసుకోవడం, వాళ్ళ ఏ ఇబ్బందులు ఉన్నాయో వాటన్నింటినీ నేను పరిష్కరిస్తానని భరోసా ఇవ్వడం ఎలా ఉంది సార్?
అంటే దీనికి ఒక టైం ఒక డేట్ అనేది వారంలో ఇన్ని రోజులు తీసుకుంటాం అనేది ఒకటి చెప్తే బాగుంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా వస్తుంది, కేవలం ఆయన నియోజకవర్గం మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా వస్తుంది. అందుకని దీనికి ఒక డేట్ అనేది వారంలో ఇన్ని రోజులు ఫిక్స్ చేయాలి. మీది పర్సనల్ ఇష్యూ అన్నారు, దాని దాని తీవ్రతను బట్టి కదా మనం సాల్వ్ అయ్యేది పరీక్ష. అవునండి, పరిష్కారం ఉండేది. అవును రైట్ అమ్మా, మీ నమ్మకంతోనే వచ్చాం మరి ఇక్కడ వరకు ప్రజాదర్వర్ దగ్గరికి చేస్తారన్న నమ్మకంతో వచ్చాను. 150 ఎకరం ఇచ్చారు నిన్న విజయవాడ రూరల్. వంశీ గారు చేశారు, కొంతవరకు మంచిగా చేశారు. తర్వాత పార్టీ మారిన కాడి నుంచి కొంచెం నిర్లక్ష్యం చేశారు. మాది 2 ఎకరాలు ఇచ్చాము, మామిడి తోట నరికారు, చెట్లు నరికారు, కాపుకొచ్చిన ఉన్నాయి. మేము పిల్ల పాపలతో పెంచుకోవాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి, మరి మాకు ఉంటుంది కదా బాధ్యత. 2 ఎకరాల పొలం ఇచ్చాము, దానికి పంట నరికేశారు, చెట్లు నరికేశారు. లోకేష్ గారికన్నా అబ్జెక్షన్ అభ్యంతరం చెప్పి, లోకేష్ గారికన్నా చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు దృష్టి కన్నా తీసుకొచ్చి మాకు రావాల్సిన ఇస్తే మేము కొంచెం ఇస్తాను, నేను ఉన్నాను ఇస్తాను, ఉండన్నా ఇస్తాను, 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 ఇస్తాను అన్నారా విన్నారు? మరి వంశీ గారు వాళ్ళు వాళ్ళ బాధ్యతగా వాళ్ళు నిర్వహించుకుని ఇదిగో ఈ కాగితాలు ఇచ్చారు. వాళ్ళు బాధ్యత నిర్వహించుకున్నారు, 150 ఎకరానికి ఇచ్చారు నిన్న. నవరత్నాలు పేదలకి ఇళ్ళు దానిలో భాగంగా తీసుకున్నారు. మీకు ఎంత ఇస్తామని చెప్పారు సార్? ఎకరం 35 లక్షలు. 35 లక్షలు గవర్నమెంట్ దగ్గర నుంచి మేము ఇంత కొన్నాం అని చెప్పి ఒక రేట్ పెట్టు, మీకు తెలిసిందా? అది తెలిసింది. ఎక్కడది ఎకరానికి 6 లక్షలు కడుకున్నారు, 6 లక్షలు కొన్నారు, 60 లక్షలు మాకు 35 లక్షలు ఇస్తున్నారు. సెంటుకు ఎకరానికి సెంటు ఇస్తానన్నారు, మళ్ళీ ఎకరానికి సెంటు మాకు 35 లక్షలు ఇస్తానన్నారు. మీ ఎకరం మీద అంటే మీ మీ స్థలం మీద 25 లక్షలు వాళ్ళు వ్యాపారం చేసుకున్నారు. మీ భూమి తీసుకుని, నేను చెప్పేదండి, మీ భూమి తీసుకుని పేదవాళ్ళకి ఇస్తామని చెప్పి చెప్పారు. మీకు ఎంత ఇస్తారు? మీ దగ్గర ఎంత కొన్నారు అంతే పెట్టాలి కదా. అసలు మాకు ఇవ్వలేదు, మాకు 35 లక్షలు చేతికి ఇచ్చారు. మా యాటికి ఇవ్వాలి, మా యాటికి ఇవ్వాలన్నారు. 35 లక్షలు ఇస్తామన్నాడు. ఇచ్చారు 10 ఎకరాలు మాత్రం మాకు ఇవ్వలేదు. ఒక 5 ఎకరాలు పెండింగ్ లో పడిపోయింది. నేనున్నాను, నేను ఇస్తాను అనే ధైర్యంతో ఉంటే అతను ఉంగుటూరు వెళ్తే ఉంగుటూరు, మరి గన్నవరం వెళ్తే గన్నవరము, ఎక్కడికి వెళ్తే అక్కడికి మేము బండి తీసుకుని 5 సంవత్సరాలు తిరగని చోటు లేదు. ఇవాళ మాకు న్యాయం జరగదు. నేనున్నానన్నా, ధైర్యంగా ఉండన్నా అన్నారు. మరి ఈ రోజున ఓడిపోయాడు ఆయన ఇప్పుడు? అంటే మీరు చెప్పారు గతంలో టీడీపీ హయాంలో ఉన్నప్పుడు మాకు మేలే చేశాడు, తర్వాత వైసీపీకి మారిన తర్వాత పట్టించుకుని నాగిరెడ్డితో మాట్లాడుతున్నావు నువ్వు, నా దగ్గరకు రావద్దు అని అనేవాళ్ళు. తర్వాత ఫోన్ చేస్తే ఫోన్ తీరు, ఇంటికి వెళ్తే నేను పట్టించుకుని తెల్లారగట్ 4 ఇంట్లో ఇంటికి వంశీంటి తెల్లారగట్ 4 ఇంటికి లేచాను. మొహం కూడా కడుకుని వెళ్ళా, 4-5 వెళ్ళా, కానీ ఇప్పుడు కొద్దిగా వచ్చాడు కిందకే. సో ఇప్పుడు మీ సమస్య అయితే లోకేష్ గారి సమక్షంలో పెడితే తీరుద్ది అనే నమ్మకంతో వచ్చాం. పెడితే మాకు తీరుద్దన్న నమ్మకంతోనే వచ్చాము. మరి మాకు కుటుంబం ఉన్నారు, బాధ్యత ఉంది, మాకు బాధ్యత ఉంది, మేము ముందుకు రావాలన్న ఆలోచనతోనే వచ్చాము. అప్పులు తీర్చుకోవాలి కదా, పిల్లల్ని కొద్దిగా చదివించుకున్నాము.